ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా రైతుల నుంచి భూసేకరణ చేస్తుంది. అయితే ఈ సేకరణలో రైతులను మోసం చేస్తూ అనే అవకతవకలకు ప్రభుత్వం పాల్పడుతుందని విశాఖ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ అమలాపురం పంచాయతీలలో లింగంపేట గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ జరిగింది. దాని విలువ 45 లక్షల రూపాయలుగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన 45 లక్షలు రైతులకు అందకపోవడంతో వైసీపీ నాయకులు ఎర్రన్న పొలానికి చెందిన స్థానిక సత్యనారాయణ శెట్టి శ్రీను కలిపి 12 లక్షల రూపాయలు కాజేశారని బాధిత రైతులు తమ గోడును అయ్యన్న పాత్రుడికి తెలపడంతో తక్షణమే ఆయన ఎంఆర్ఓను కలిసి బాధితులకు డబ్బులు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. పేదవాళ్ళకి ఇన్ని స్థలాల పట్టాలు ఇవ్వాలని చెప్పి కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అర్జెంటుగా చేయాలని తొందరతో తొందరపాటులో ఈ అధికారులకి ప్రతి జిల్లాలో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరపడి చేయడం వల్ల చాలా పొరపాటు దొల్లిపోతున్నాయి. ఇవాళ ఉదాహరణకి రాష్ట్రం మొత్తమే జరుగుతుంది. ఈ స్కీమ్లో ఇల్లు స్థలాలు ఇవ్వాలంటే రైతుల దగ్గర భూమిని తీసుకోవాలి. ఇవాళ అమలాపురం పంచాయతీలో అన్నంపేట అనే గ్రామం శివారు గ్రామం, అక్కడ ఈమె భక్తుల మంగరత్నం ఈమె పెద్ద ఆమె, ఈమె పేరునేమో 2 ఎకరాలు తీసుకున్నారు. ఈమెమో వెంకటలక్ష్మి, ఈమె పేరునున్నది 1 ఎకరం తీసుకున్నారు. అంటే 3 ఎకరాలు స్థలం తీసుకున్నారు గవర్నమెంట్ స్థలాలకు కావాలని. ఒక్కొక్క ఎకరానికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించారు. అంటే 3 ఎకరాలకి సుమారు 45 లక్షలు రావాలి వీళ్ళకి. కానీ వీళ్ళకి 30 లక్షలు వచ్చింది, 15 లక్షలు రాలే. ఎందుకు 15 లక్షలు రాలేదని అడిగితే దీంట్లో ఈ లోపల మరుదులు ఉన్నారు కొంతమంది. ఈ మరుదులు వచ్చి నాకు కూడా వాటా ఉందన్నారు. మళ్ళీ వీళ్ళంతా కూర్చొని తగు సెట్లు వేసుకొని అందరూ అనసరి పాడైపోతుంది అని చెప్పి వాళ్ళు రాజీ అయిపోయి ఆ మరుదులకేమో 3 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే 15 లక్షలు 3 లక్షల రూపాయలు ఇచ్చేది 12 లక్షల రూపాయలు ఉండిపోయింది. ఆ డబ్బు ఇవ్వట్లేదు వీళ్ళకి.